తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా వచ్చిన వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించిన కృష్ణం రాజు నటవారసుడిగా ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో స్టార్ ఇమేజ్ ని తన సొంతం చేసుకున్నాడు ఇదే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి బాహుబలి టూ చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ప్రభాస్ ఈ రెండు సినిమాల కోసం తన ఐదు సంవత్సరాల కాలాన్ని వదులుకున్నాడు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు కానీ సినిమాని ఇవ్వలేకపోయాడు ఇక బాహుబలి టూ రిలీజ్ అయిన తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే సుజిత్ దర్శకత్వంలో సాహో పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది ఔట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నూట యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది ఈ చిత్రం ప్రభాస్ పంతొమ్మిదవ సినిమా టైటిల్ సాహో నే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్ పతాకం పై వంశీ ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న సినిమాకు సాహో టైటిల్ ఖరారు చేసినట్టుగా ఎప్పటి నుంచో ప్రచారం ఉంది బలిబలి రాబలి సాహోరే బాహుబలి ఎంత హిట్ అయిందో తెలిసిందే అందులోని సాహో ను తాజా సినిమాకు టైటిల్ గా తీసుకున్నారు వంశీ ప్రమోద్ విక్రమ్ సంయుక్తంగా యువీ క్రియేషన్ బ్యానర్ స్థాపించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి అనే చిత్రాన్ని నిర్మించారు అప్పటికి రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ బెస్ట్ గ్రాస్ ని అందించారు కొనసాగింపుగా యువీ క్రియేషన్ నిర్మించిన ప్రతి చిత్రం ఆయా హీరోలకి బెస్ట్ గ్రాస్ బ్లాక్ బస్టర్ ని అందించింది సినిమా పట్ల ఫ్యాషన్ తో స్టోరీ జడ్జిమెంట్ తో వంద శాతం సక్సెస్ రేట్ ని సాధించి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ముందుకు దూసుకుపోతున్నారు అదని బేస్ చేసుకుని బడ్జెట్ ని రీచ్ గా ప్రొడక్షన్ డిజైన్ చేస్తూ చూసిన ఆడియన్ కి ఇది యువి చిత్రం అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్